డాక్టర్ కేర్ హోమియోపతి అన్ని బ్రాంచ్ల్లో ఫ్రీ కన్సల్టేషన్ మరియు 25% అన్ని మందులపైన గొప్ప డిస్కౌంట్. వంగవీటి రంగా గారు ప్రాణం పెట్టింది 35 సంవత్సరాలు అవుతుంది ఈ డిసెంబర్ 26కి. ఆయన కోరిక నెరవేరిందా? కారణం ఎందుకు నెరవేరలేదు? అంబేద్కర్ గారు ప్రాణం పెట్టి కాన్స్టిట్యూషన్ రాసి రండి పోరాడదాం, రాజ్యాధికారం కొరకు పోరాడదామని అంబేద్కర్ ఆశయాలు నెరవేర్చడానికి నా మిత్రుడు మన అన్న వంగవీటి రంగ నది రోడ్డు మీద ప్రాణం పోతాదని ప్రాణం పెట్టాడు. 35 సంవత్సరాల తర్వాత 27 శాతం ఉన్న కాపులకు రాజ్యాధికారం రాకపోవడానికి కారణం ఎవరు? కాపు నాయకులే. వంగవీటి రంగా కుటుంబ సభ్యులకు, రాధాకు, నరేంద్రకు, కబులందరికీ ఈ ప్రపంచ నాయకుడైన కాపు కేఏపాల్ మాటలు వినండి. ఈరోజు నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే ఆయన ఆత్మ, రంగా గారి ఆత్మ పోషిస్తుందయ్యా. ఆయన ఆత్మ ఒక్కసారి కళ్ళు మూసుకొని ఒక్క నిమిషం అలాగా ఆయన ఎందుకు ప్రాణం పెట్టాడు, ఎవరి కొరకు ప్రాణం పెట్టాడు, ఎవరు ఆయన్ని చంపారు, ఎందుకు ఆయన్ని చంపారు ఆలోచించండి. ఒక్క నిమిషం మాత్రమే ఆలోచించండి. ఆలోచించిన కాపులెవరు తెలుగుదేశం పార్టీలో చేరరు, ఆ పార్టీలో ఉండరు, ఆ పార్టీలకు బానిసలు కాకూడదు. ఏదో ఒక ఎమ్మెల్యే పదవికి, ఏదో చంద్రబాబు నాయుడు ఇచ్చిన 100 కోట్ల రూపాయలకి, లేదా ప్యాకేజ్ దానికి 1000 కోట్లు ఇచ్చిన దానికి నువ్వు కాపుల్ని, బీసీల్ని, బడుగు బలహీన వర్గాల్ని అమ్మేస్తారా? అన్నదమ్ములు ప్యాకేజ్ దారులకి ఇదే నేను చెప్తుంది. 2008-9లోనే ఒక ఆయన కాంగ్రెస్ కి, ఇప్పుడు ఒక ఆయన ఇక్కడ చంద్రబాబు నాయుడుకి, మళ్ళా మొన్నెల్లి మోదీకి హైదరాబాద్ లో. సిక్కు పెద్ద కాపు, కాపు బలిజ, మున్నూరు కాపు, బీసీ అని చెప్పుకోవడానికి సిగ్గు అయ్యారు వాళ్ళకి. కాపులారా కదలి రండి, కాపులారా బయటికి రండి, కాపులారా రంగా గారి ఆత్మ పోషిస్తుంది వినండి, రాజ్యాధికారం కొరకు రండి. 3% ఉన్న వాళ్ళు 40 సంవత్సరాలు ఏలుతున్నారే, 5% ఉన్న రెడ్లు 11 మంది ముఖ్యమంత్రులు అయ్యారే, 27% ఉన్న కాపులు 27 కనీసం 29 తమ్ముడు కరెక్ట్. కాపులారా ఈ కాపు ఉన్నాడు ఇక్కడ మిమ్మల్ని పిల్లడానికి. వంగవీటి రంగా ఆత్మ పోషిస్తుంది. అమ్ముడు పోయిన కాపులతో మీరు ఉంటారా? ప్యాకేజ్ స్టార్ కాపులతో మీరు ఉంటారా? దరిద్రం. కాపులకి 50 సంవత్సరాలు రాజ్యాధికారం రాకుండా వెనక్కి నెట్టించిన అన్నదమ్ములతో మీరు ఉంటారా? లేదా ప్రపంచ స్టార్ అనేవారు కదా, మెగా స్టార్ కాదు, పవర్ స్టార్ కాదు, వరల్డ్ స్టార్. ప్రపంచాన్ని ఉడికించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి వచ్చిన నాతో మీరు ఉంటారా? కాపులారా ఐక్యమత్యులు కండి, బయటికి రండి. 30 సీట్లు తమ్ముడు పోయాడు 1500 కోట్లు. అదొక బతుకా? 2,75,000 కోట్లు వారన్ బఫెట్ ఒక్క స్పీచ్ నాకు ఇచ్చాడు. 2,75,000 కోట్లు కుడి చేతితో తీసుకున్నా, ఎడం చేతితో అనాథులకు వితంతులకు పనిచేశా.